మొదట్లో ఒక ఆలోచన చేయండి, పాత్రికే మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత వారానికి రెండు సార్లు ఫోన్ చేస్తున్నారు. ఏం సార్ టీఆర్ఎస్ లో పోతున్నామంట, మంత్రి అవుతున్నామంట, హోం మంత్రి ఇస్తున్నామంట, హోం మంత్రి ఇస్తున్నారట, లేకపోతే ఇంకేదో మంత్రి ఇస్తున్నారట అని. లేదా ఎందుకు పోతున్నాయా, నేను ప్రతిపక్షం నుండి నన్ను ప్రజల తరఫున మాట్లాడమని కొడంగల్లో లోటు వేస్తే పార్టీ నేనెందుకు ఫిరాయిస్తున్నాయా పోను అని చెప్పిన. ఏమో సార్ ఇట్లనే అంటారు కానీ నాయకులు అట్లనే పోతుంటారు కదా సార్ అన్నిటోళ్ళు వీళ్ళు. కానీ కేసీఆర్కు నాకు గట్టిగా, ఈడ గురునాథ్ రెడ్డికి మీకు ఎట్లా పడ్డదో, నాకు కేసీఆర్కి అట్లా గట్టిగా పడ్డ తర్వాత అది అడుగుడు మానేసారు. మళ్ళా తర్వాత కాంగ్రెస్ ఆయన ఒక ఆయన, మరి ఆ పెద్ద మనిషి ఎందుకన్నాడో నాకైతే తెలియదు. మాకు వచ్చే ఎన్నికలలో బాహుబలి వస్తున్నాడు, బాహుబలి గెలిపిస్తాడు మమ్మల్ని అని ఓ పెద్ద మనిషి చెప్పిండు. ఇక మళ్ళా నా ఫోన్ ఇది ఆగకుండా మోగుడే, సార్ కాంగ్రెస్ వాళ్ళు బాహుబలి అన్నారంటే ఇక నువ్వే కదా సార్ ఇంకెవరు ఉన్నారు సార్ అంట. చిన్నగా ఇక అదే అయిపోయింది. ఇక నిన్న మన ఆయన ఏదో షా వస్తున్నాడంట ఢిల్లీ నుంచి, ఆ బాదుషా వస్తున్నాడంట ఆయన చేర్చుకుంటాడంట, ఇక ఏదో చేస్తాడట. ఇక నిన్న మన రోజు మళ్ళా బీజేపీలో కోతున్నాడంట సార్, బీజేపీలో కోతున్నాడంట. ఎందుక, ఏం పనిలేదా మనకు, ఏం పనిలేదా, వేరే పార్టీలకు ఎందుకు పోతాం, ఇంత మంచి కార్యకర్త లేదన్న పార్టీలు ఉండరా, పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఈ రాష్ట్రం లేదన్న పార్టీకి ఉండరా. ఇవాళ నేను ఎక్కడ తిరిగొచ్చినా, ఏ రాష్ట్రంలో ఏ మూల పోయొచ్చినా, ఇవాళ ఏడుకు పోయి నిలబడ్డా, నిలబడ్డ పది నిమిషాలల్లో ఓ 100 మంది కార్యకర్తలు సమయ పార్టీ రాష్ట్రం లేదన్న ఉన్నదా. ఇవాళ నేను ఏడున్న నామినేషన్ పంపిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించే కొడంగలు ఉండగా ఇంకో పార్టీలకు పోవాల్సిన అవసరం మనకు ఉన్నదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ ప్రచారానికి వెనకాల కేసీఆర్ కుట్ర ఉన్నది, కేసీఆర్ గారి కుట్ర. మొదట్లో టీఆర్ఎస్కి వస్తున్నాడు, రేవంత్ రెడ్డే టీఆర్ఎస్లో పోయినాక మీరెందుకు ఉంటారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కొంతకాలం అయినాక మీకు ఎవరున్నారా నాయకుడు, చంద్రబాబు నాయుడు అక్కడ పోతాడు కదా ఇక్కడ ఎవరు ఉన్నారు అని అడిగేటోడు. ఇంకొంతకాలం అయినాక మా సార్ అక్కడ ఉన్నా సరే మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి అనే నాయకుడు ఉన్నాడు, ఆ నాయకత్వంలో పని చేస్తాం, నీ పని వర్తం అని కేసీఆర్కి చెప్తే ఇక ఆయన తట్టుకోలేక కొంతకాలం కాంగ్రెస్లో పోతుండని, ఇంకొంతకాలం బీజేపీలోకి పోతుండని, లేకపోతే ఇంకేడుకోబోతుండని. ఇవన్నీ కేసీఆర్ తప్పుడు ప్రచారంలో భాగమే తప్ప ఇందులో ఏది వాస్తవం లేదు. ఇలాంటి చర్చలే అప్రస్తుతము. ఇవాళ ఎవరైనా ఉంటే మనతోని పొత్తు కలవడానికి రావచ్చు. మనం బలపడ్డప్పుడు, మనం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మనతోని కలుపుకోవాలని రావచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడు మన నాయకుడు చెప్తాడు ఎవరితోని కలిసి పనిచేయాలా, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, ఎవరిని కలిసి పనిచేయాలనో పార్టీ సమిష్టిగా కూర్చుంటుంది. బక్క నరసింహన్న లాంటి వాళ్లను, సీనియర్లను సంప్రదిస్తుంది, పార్టీ పొలిట్ బ్యూరో చర్చించుకుంటుంది మనం ఎవరితో కలిసిపోవాలా, ఎవరితో కలిసి పనిచేస్తే కేసీఆర్ ను కుర్చీలోకి వెళ్ళి దించుతామో పార్టీ ఒక విధానం తీసుకుంటుంది. ఆ విధానం ప్రకారమే మనం ముందుకెళ్తాం తప్ప ఇంకో విధానం అనేది ఉండదు. నిన్న మన బీజేపీ వాళ్ళు కూడా అంటారు మాకెవరితో పొత్తు లేదు, లేకపోతే టీడీపీతో పొత్తు లేదని. మనమేమన్నా అడిగినామా, వా మన ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో వాళ్ళింటికి మన ఇల్లు కూడా గంతే దూరం. ఇవాళ వాళ్ళు ఏం చెప్పాల్సిన పని లేదు. మన పార్టీ మనం సర్వ స్వతంత్రంగా కష్టపడదాం, ప్రజలకు పోదాం, ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. తెలుగుదేశం పార్టీ రేపు ఏది జరగాలన్న ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని దించాలన్నా తెలుగుదేశం పార్టీ చేస్తుంది, కొత్తోని ముఖ్యమంత్రిని చేయాలన్నా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ మనం నరసింహన్న చెప్పినట్టు అనుమానం సంచారం చెయ్యొద్దు, ధైర్యంగా ముందుకు పోదాం. ధైర్యంగా ముందుకు పోతే విజయం వస్తుంది. కొడంగల్ ఎట్లయితే ధైర్యంగా మనం అందరం మీరందరు కలిసి ఎదుర్కొన్నారో గురునాథ్ రెడ్డిని, ఆ ధైర్యమే మనల్ని 15,000 ఓట్లతో రెండోసారి ఎమ్మెల్యేని గెలిపించింది. అదే ధైర్యం రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తే ఖచ్చితంగా తిరిగి మనం గెలవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటేనే
పేదోడికి की మేలు జరుగుతుంది ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా పట్టాల పట్టివారి వ్యవస్థను రద్దు చేసినా 50 రూపాయల కార్స్ పవర్ ఇచ్చినా మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చినా దళితులకు రిజర్వేషన్లు పెంచినా గిరిజనులకు రిజర్వేషన్లు పెంచినా చదువుకోవడానికి ప్రతి గ్రామంలో పాఠశాల పెట్టినా ఏది చేసినా ప్రతి ఊర్లో సీసీ రోడ్డు చేసినా అయ్యే ఊర్లో చూసినా గుడి కట్టినా బడి కట్టినా ఆ ఊరికి రోడ్డు చేసినా నీళ్ళ ట్యాంక్ కట్టినా అది తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగింది కాబట్టి ఇయాల తెలుగుదేశం పార్టీ వస్తేనే పేదోడికి మేలు జరుగుతుంది।